హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు నేను కేక్ అయితే చేస్తున్నానండి. అన్ని సంపాలల్లో వేసుకోవాలండి. 1/2 కిలో వెన్నపూస అయితే 1/2 కిలో పంచదార, 1/2 కిలో మైదా, 1/2 కిలో కోడిగుడ్లు అలా వేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో వెన్న తీసుకున్నానండి. దానికి నేను పంచదార అయితే మిక్సీ పట్టేసి మెత్తగా ఆ వెన్నపూసలో పంచదార అయితే వేసేసానండి. గుడ్లు ఇలా కొలుసుకున్నానండి. అయితే 5 గుడ్లు అయితే ఎక్కువైపోయాయండి. అలా చిన్న పెద్ద అడ్జస్ట్ చేసుకుంటూ 4 గుడ్లు అయితే కరెక్ట్గా 1/2 కిలోకి సరిపోయాయండి. ఈ గుడ్లు కూడా కొట్టి ఇందులో కలిపి పోసేసానండి. నా పెళ్ళైన కొత్తలో ఒకసారి మా నాన్న వచ్చినప్పుడు మా అత్తగారు ఇలాగ కేక్ చేసి పెట్టారండి. ఆవిడ చాలా బాగా చేస్తారు. ఆవిడ కూడా మెత్తగా మా నాన్నకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కేక్ అయితే. ఇలా వెన్నపూసలో కోడిగుడ్డు పంచదార వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని 1/2 కిలో మైదా అయితే కొలుసుకొని నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నానండి. ఇది గోధుమ పిండితో కూడా చేయొచ్చంట, కానీ నాకు ఎప్పుడు ఇలా మైదాతోనే అలవాటు అండి. మా అత్తగారు ఇలాగే చేసేవారు, మా అమ్మ కూడా ఇలాగే చేసేదండి. ఇంక అందుకే నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. ఈసారి ఎప్పుడన్నా గోధుమ పిండితో కూడా ట్రై చేస్తానండి. ఇలా కలుపుకున్న దానిలో బేకింగ్ పౌడర్ వేశానండి, కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసాను. మా అత్తగారు అయితే ఇలా బేకింగ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ ఏమీ వేసేవారు కాదు, కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసేవారు. చాలా బాగా మెత్తగా పొంగి చాలా బాగుండేవండి అవి కూడా. అయితే నేను కేక్ గిన్నె తీసుకున్నానండి. కేక్ గిన్నెలో అడుగున ఇలా ప్లేట్లో వస్తుంది. ఆ ప్లేట్కి సరిపడా ఇసుక వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈలోపు నేను ఈ కేక్ గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. దీనిలో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా వేసి చుట్టూ పరుచుకునేలాగా చేసుకొని దీన్ని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇలా చుట్టూ సరి చేసేసుకొని కొద్దిగా గిన్నెని ఇలా తట్టుకుని పెట్టుకుంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అవి అన్నా ఉంటే లేకుండా అంతా సెట్ అయిపోతుందండి సమానంగా. ఇది మూత పెట్టేసుకొని నేను తర్వాత మిగిలిన దానిలో, ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదండి, దానిలో 2 స్పూన్లు చాకో పౌడర్ అయితే వేశాను. మిగిలినంత సేమ్ అండి, దానిలో చాకో పౌడర్ ఒక్కటే నేను యాడ్ చేశాను. ఈ చాకో పౌడర్ వేసి కలిపిన తర్వాత గుంతపొంగనాల ప్యాన్లో నెయ్యి వేసుకొని దానిలో ఇలా కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నానండి. ఎక్కువ వేస్తే కనుక నిండా వచ్చేసి తిప్పుకోవడానికి అది కుదరదని చెప్పి తక్కువ తక్కువ వేసి మూత పెట్టి అయితే నేను సిమ్లో పెట్టి కాల్చుకున్నానండి. తర్వాత ఇదిగోండి ఇంకో పక్క కూడా తిప్పాను. చాలా బాగా వచ్చాయండి ఇవి కూడా. ఇవి కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయాయండి, ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. ఇవిగోండి ఇలా వేగిపోయిన తర్వాత నేను ప్లేట్లోకి తీసుకున్నాను. చాక్లెట్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలు ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇదిగోండి కేక్ అయితే వేగిపోయింది, అదే కాలింది. దీన్ని నేను పుల్లబెట్టి గుచ్చి చూసానండి. పుల్లకి అంటుకోకపోతే ఉడికిపోయినట్టండి. ఇదిగో చూడండి కలర్ చక్కగా ఎర్రగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే నేను కట్ చేసుకున్నానండి చాక్తోటి. మా అమ్మాయి చిన్నప్పుడు బర్త్డేకి మేము బయట ఎక్కువ తెచ్చేవాళ్ళం కదండి, ఇలాగే కేకులు చేసేవాళ్ళు. మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ నా బర్త్డేకి ఇలాగే చేయమా, కేక్ చాలా బాగుందని అంది. తర్వాత ఇది కట్ చేసిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదండి, దాన్ని కూడా మళ్ళీ నెయ్యి రాసుకొని ఇలా అప్లై చేసుకొని చుట్టూ వేసుకొని దీన్ని కూడా కాల్చుకున్నానండి. చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయాయి. 1/2 కిలోకి 2 కేకులు వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.